హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇక్కడ ఆవు పేడను యూజ్ చేస్తూ పిడకలు ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా వంటకు కాదు, మన ఇంట్లో ఉండే దోమలను తరిమి కొట్టడమే కాదు, ఈ పిడకలు నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాము. చూసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ ఆవు పేడని స్థానికంగా ఉండే గోశాల నుంచి తెప్పించుకున్నానండి. అది 1 కేజీ ఉంటుంది. ఆ తర్వాత వేపాకులు నీడలో ఆరబెట్టినట్టు, అవి మన ఇష్టము, ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నీడలోనే ఆరబెట్టి పెట్టుకున్నాను. ఆ తర్వాత యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం తీసుకున్నాను. వీటి వల్ల మనకు దోమలు దూరంగా పారిపోతాయి, అదేవిధంగా బిర్యానీ ఆకు కూడా. ఇక్కడ మైసాక్షి, పాల్మడ, సాంబ్రాణి కూడా తీసుకున్నానండి. ఆ తర్వాత దశాంగం పౌడరు, ఇవన్నీ కూడా పూజా స్టోర్స్లో మనకు అవైలబిలిటీ ఉంటాయి, తీసుకోవచ్చు. బిర్యానీ ఆకు కానీ, పచ్చకర్పూరం, లవంగాలు, యాలకులు, మైసాక్షి, పాల్మడ, సాంబ్రాణి, ఇవన్నీ కూడా మన ఇంట్లో వేయడం వల్ల మన పైన కానీ మన ఇంటి పైన కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుంది. వారానికి ఒకసారి అయినా సరే ఈ పిడకలతో మనము ఇల్లంతా ధూపమైతే వేయచ్చు. రోజు వేయడం వల్ల ఎక్కడైనా మూలల్లో దాక్కుండే దోమలు అయితే పారిపోతాయండి. ఆ వాసన వాటికి పడవు కదా. వేపాకు కానీ, లవంగాలు, ఇలాచి, ఈ స్మెల్ అయితే వాటికి పడదు, కర్పూరమయ్యి. ఆ విధంగా కూడా మనము డైలీ వేసుకోవచ్చు, లేదా వారానికి ఒక రోజు అయినా సరే ఆ పిడకల్ని కాల్చడం వల్ల చాలా మంచి అయితే మనకు జరుగుతుంది. మనం తీసుకున్న అన్ని వస్తువుల్ని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆవు పేడ మాత్రం కాదండి. ఆవు పేడ మనకు అవైలబిలిటీ లేకపోతే మనము పిడకలు కూడా యూజ్ చేస్తూ ఇవి రెడీ చేసుకోవచ్చండి. పిడకల్ని పొడిగా చేసుకొని అన్ని కలిపి ఇలా మిక్సీ పట్టుకొని కొద్ది కొద్దిగా ఆవు పంచతం కానీ లేదా వాటర్ కానీ యూజ్ చేస్తూ పిడకలు చేసుకోవచ్చు. ఇదంతా పౌడర్గా ప్రిపేర్ చేసుకొని ఆవు పేడలో కలిపి ఇలా పిడకలు చేసుకోవడమే. ఇవన్నీ మనము ఒక పాలిథిన్ షీట్ పైన కానీ లేదా స్టీల్ ప్లేట్లో కానీ పెట్టుకున్నామంటే 4-5 రోజుల్లో బాగా ఆరిపోతాయండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.